ना गुड आफ्टरनून। इन एंशियंट टाइम्स सेक्स डिटर्मिनेशन इज वेरी मच एज इफ लाइक ए पजल। कालंलो ఒక జీవి అది మగ జీవ ఆడ జీవ అనేది ఎక్కడ నిర్ధారింపబడుతుంది అనేది ఒక పెద్ద ప్రశ్నార్థకము, ఒక క్వశ్చన్ మార్క్ లాగే ఉండేది. అయితే కాలక్రమేణా సైన్స్ పురోగతి వల్ల ఈ యొక్క సెక్స్ డిటర్మినేషన్ అనేది క్రోమోజోమ్ వల్ల జరుగుతుంది అనేది తెలుసుకోవడం అనేది జరిగింది. ఇన్ఫ్యాక్ట్ హ్యూమన్ బీయింగ్స్లో కానీ ఏ ఆర్గానిజమ్స్లో కానీ క్రోమోజోమ్స్ అనేది ఉంటాయి. ఈ క్రోమోజోమ్స్ బేసిక్గా టూ టైప్స్ ఉంటాయి, ఒకటి ఆటోజోమ్స్, ఇంకొకటి అల్లోజోమ్స్. ఇక్కడ ఏంటంటే చాప్టర్ సెక్స్ డిటర్మినేషన్, ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇది చాలా ఇంపార్టెంట్. ఇది ఆల్రెడీ మనము 10th క్లాస్లో మరి 8th క్లాస్లో కూడా ఇది ఒకసారి వచ్చింది. ఇది మరొకసారి ఇంకొంచెం డీటెయిల్గా వెళ్ళడమే తప్ప మరొకటి ఏం కాదు. ఇక్కడ మనిషి శరీరంలో హ్యూమన్ బీయింగ్స్లో కానీ ఏ ఆర్గానిజంలో కానీ బేసిక్లీ దెర్ విల్ బి టూ టైప్స్ ఆఫ్ క్రోమోజోమ్స్, టూ టైప్స్, దట్ ఈస్ ఆటోజోమ్స్ ఆర్ అల్లోజోమ్స్. ఈ ఆటోజోమ్స్ ఆర్ నథింగ్ బట్ వీ కెన్ సే వెజిటేటివ్ క్రోమోజోమ్స్. వెజిటేటివ్ క్రోమోజోమ్స్ మీన్స్ దీస్ ఆర్ ద క్రోమోజోమ్స్ విచ్ ఫంక్షన్స్ ఎవ్రీథింగ్ అపార్ట్ ఫ్రమ్ డిటర్మినింగ్ ఏ సెక్స్ ఆఫ్ ఎన్ ఆర్గానిజం ఆర్ యూ కెన్ సే ఇండివిజువల్. వెజిటేటివ్ క్రోమోజోమ్స్ ఏం చేస్తాయంటే అన్ని పనులు వాటి యొక్క కంట్రోల్లో ఉంటుంది, వాటి కోఆర్డినేషన్ ఆధారంగా చెరుగుపోతూ ఉంటుంది. దట్ ఈస్ వెజిటేటివ్ క్రోమోజోమ్స్. వెరాస్ అల్లోజోమ్స్ ఆర్ యూ కెన్ సే రీప్రొడక్టివ్ క్రోమోజోమ్స్ ఆర్ యూ కెన్ సే సెక్స్ క్రోమోజోమ్స్ అనేవి దే ప్లే ఏ కీ రోల్ ఇన్ డిటర్మినింగ్ ఏ సెక్స్ ఆఫ్ ఎన్ ఇండివిజువల్. సో అల్లోజోమ్స్ అన్నా సెక్స్ క్రోమోజోమ్స్ అన్నా ఏంటంటే ఇవి మెయిన్గా ఒక జీవి యొక్క పురుషత్వాన్ని స్త్రీతత్వాన్ని ఆ యొక్క జీవి ఈ యొక్క సెక్స్ క్రోమోజోము నిర్దేశిస్తుంది. దట్ ఈస్ అల్లోజోమ్ ఆర్ నథింగ్ బట్ సెక్స్ క్రోమోజోమ్ అని కూడా పిలుస్తారు. ఈ సెక్స్ క్రోమోజోమ్ విల్ ప్లే ఏ కీ రోల్ అని చెప్పేదానికన్నా మొత్తం అదే చేస్తుంది. ఏం రోల్ చేస్తుందంటే ఇట్ డిటర్మైన్స్ ది సెక్స్ ఆఫ్ ఏ ఇండివిజువల్ వెదర్ ఇట్ ఈజ్ ఏ మేల్ ఆర్ ఫీమేల్. ఇనిషియలీ క్రోమోజోమ్స్ అంతా కూడా ఒకలాగా ఉన్నాయంట. కొన్ని క్రోమోజోమ్స్లో న్యూక్లియర్ స్ట్రక్చర్ వేరుగా ఉండిందంట. అది ఆ ఎక్స్పెరిమెంట్ హెన్కింగ్ అనే సైంటిస్టు తన యొక్క ఎక్స్పెరిమెంటల్ అబ్జర్వేషన్లో ఈ ఫౌండ్ దట్ దెర్ ఈస్ ఏ డిఫరెంట్ న్యూక్లియర్ స్ట్రక్చర్ అపార్ట్ ఫ్రమ్ రెగ్యులర్ క్రోమోజోమ్స్. మామూలు క్రోమోజోమ్స్ కన్నా డిఫరెంట్గా న్యూక్లియర్ స్ట్రక్చర్తో కూడినటువంటిది ఒక ఎక్స్ బాడీ అని పేరు పెట్టి అది కనిపించింది అన్నాడు. అవునా, ఎలా కనిపించింది? స్పెర్మటోజెన్సిస్ జరిగేటప్పుడు 50% ఆఫ్ స్పెర్మటోజెన్సిస్, అవునా, ఒక రకంగా ఉందంట. 50% ఆఫ్ స్పెర్మటోజెన్సిస్ ఒక రకంగా ఉందంట. అంటే ఏంటి? మనం 10th క్లాస్ చదువుకునేటప్పుడే చూసుకున్నాం, అవునా కదా? ఏంటిది, ఎక్స్ క్రోమోజోమ్స్ వై క్రోమోజోమ్స్ కనుక్కున్నాం కదా. అక్కడ ఇతను ఆ రెండు విషయాలు కూడా గమనించాడు. ఒకటి, రెగ్యులర్ వెజిటేటివ్ క్రోమోజోమ్స్ ఆటోజోమ్స్ కాకుండా, ఆ వెజిటేటివ్ కానీ ఆటోజోమ్స్ కాకుండా సపరేట్గా ఒక డిఫరెంట్గా న్యూక్లియర్ స్ట్రక్చర్తో కూడినటువంటి ఆ యొక్క క్రోమోజోమ్ని ఐడెంటిఫై చేశాడు. ఆ ఐడెంటిఫై చేసినతో పాటు స్పెర్మటోజోవాన్ని పరిశీలిస్తే 50% ఒకలాగా, 50% ఇంకోలాగా కనిపించిందంట. అక్కడ ఒక అది అదొక స్థాయి. ఆ తర్వాత నెక్స్ట్ వచ్చినటువంటి సైంటిస్టులు ఏం చేశారంటే ఈ యొక్క హెన్కింగ్ గారు దాన్ని ఎక్స్ బాడీ అని పిలిచారు. దాన్ని వీళ్ళు ఏం చేశారు, దానికి ఎక్స్ క్రోమోజోమ్ అని పేరు పెట్టడం జరిగింది. ఓకే, ఆ హెన్కింగ్ అనే వ్యక్తి
స్పెర్మిడల్ జోవాని ఎక్స్పెరిమెంట్లుగా అబ్జర్వ్ చేస్తున్నాడు. ఈజ్ డూయింగ్ సమ్ రీసెర్చ్ ఆన్ స్పెర్మిడో జోవా ఇన్ విచ్ ఆర్గనిజం వ్యాస్ప్, అవునా? సో దానిపైన ఇతను పరిశోధిస్తున్నట్టు క్రమంలో 50% అటు 50% ఇది అనేది అతను అబ్జర్వ్ చేశాడు. దానికి ఎక్స్ బాడీ అని పెట్టారు. ఫర్దర్గా వచ్చినటువంటి సైంటిస్ట్ ఆ ఎక్స్ బాడీ పేరు తీసేసి ఎక్స్ క్రోమోజోమ్ అని పెట్టారు. ఆ తర్వాత నెక్స్ట్ ఇంకా ఈ యొక్క స్టీవెన్సన్ అండ్ విల్సన్ అనే వేరొక సైంటిస్ట్లో ఆ యొక్క వై క్రోమోజోమ్ని వాళ్ళు డిస్కవర్ చేయడం అనేది జరిగింది. నన్ను ఇక్కడ ఇన్వెన్షన్కి డిస్కవరీకి తేడా మీకు అర్థమయ్యింది అనుకుంటాను. ఇన్వెన్షన్ అంటే కొత్తగా ఒక వస్తువుని తయారు చేయడము, కొత్తగా ఏదైనా సృష్టించడము. డిస్కవరీ అంటే ఉన్న విషయాన్ని కనుగొనడము, ఫైండింగ్ అంటారు. అది ఇన్వెంట్ అంటే క్రియేటింగ్ అంటారు. క్రియేటింగ్ ఇస్ డిఫరెంట్ ఫ్రమ్ ఫైండింగ్. సో ఇక్కడ డిస్కవర్ చేశారు. డిస్కవర్ ఎవరు చేశారు? ఆ యొక్క స్టీవెన్సన్ అండ్ విల్సన్ అనే యొక్క సైంటిస్టులు ఆ యొక్క వై క్రోమోజోమ్ని డిస్కవర్ చేయడం అనేది జరిగింది. జనరల్గా సెక్స్ డిటర్మినేషన్ అనేది ఒక 3 బేసిక్ ఇష్యూ మైన జరుగుతుందంట. 1, క్రోమోజోమల్ సెక్స్ డిటర్మినేషన్, అంటే క్రోమోజోమ్ బేస్ పైన సెక్స్ ఆఫ్ ది ఇండివిజువల్ ఇస్ డిటర్మైన్డ్ ఒక సెట్ అయితే, సెకండ్ సెట్ జెనిక్ బ్యాలెన్స్ థియరీ, ఇది క్రాస్ బ్రిడ్జెస్ చెప్పినటువంటి థియరీ ఇది. నెక్స్ట్ హ్యాప్లో డిప్లాయిడ్ కండిషన్ థియరీ, ఇది మనకి హనీబీలో వస్తుంది. సో దీస్ ఆర్ ద బేసిక్ 3 టైప్స్. ఏం టైప్స్ అయితే ఫస్ట్ పాయింట్, 1 క్రోమోజోమల్ సెక్స్ డిటర్మినేషన్, 2 జెనిక్ బ్యాలెన్స్ సెక్స్ డిటర్మినేషన్, నెక్స్ట్ హ్యాప్లో డిప్లాయిడ్ కండిషన్ విచ్ యూ విల్ సీ ఇన్ కేస్ ఆఫ్ అ హనీబీస్. సో ఇది బేసిక్గా 3 టైప్స్. ఇవన్నీ స్టోరీ పక్కన పెడితే పర్టికులర్గా డల్ స్టూడెంట్స్కి నేను ఒక చిన్న ఒక ఈజీగా ఎగ్జామ్లో రాసేదానికి ఒక క్లూ ఇస్తా. ఆ క్లూ ఏంటంటే మీరు ఏం చేయాలంటే, గ్రాస్ ఆపర్ ఏనా, గ్రాస్ ఆపర్, డ్రోసోఫిల్లా, నెక్స్ట్ బటర్ఫ్లైస్ లేదా ఇక్కడ సమ్ బర్డ్స్ రెప్టైల్స్ అనేది ఒక సైడ్ గుర్తుపెట్టుకొని, ఇన్ నెక్స్ట్ కండిషన్లో గ్రాస్ ఆపర్ ఎక్స్ కండిషన్, నెక్స్ట్ డ్రోసోఫిల్లా వచ్చేకాడికి XY కండిషన్, నెక్స్ట్ కండిషన్ ZO కండిషన్, ZW కండిషన్. అంటే జస్ట్ ఇవి గుడ్డి గుర్తుగా పెట్టుకుంటే కూడా ఎగ్జామ్లో రాయడానికి మీకు యూజ్ అవుతుంది. అది ఎలా యూజ్ అవుతుందో ఒకసారి క్లియర్గా మనం చూద్దాం. ఫస్ట్ కేస్, క్రోమోజోమల్ సెక్స్ డిటర్మినేషన్లో మళ్ళీ 2 టైప్స్ ఉంది, హెట్రోగామెటిక్ కండిషన్, హోమోగామెటిక్ కండిషన్. వెన్ ద సెక్స్ క్రోమోజోమ్స్ ఆర్ సిమిలర్ దట్ కండిషన్ ఈస్ కాల్డ్ హోమోగామెటిక్ కండిషన్, వెన్ సెక్స్ క్రోమోజోమ్ ఆర్ డిస్సిమిలర్ దట్ కండిషన్ ఈస్ హెట్రోగామెటిక్ కండిషన్. ఎలాగంటే హోమోగామెటిక్ కండిషన్, ఇప్పుడు చూడండి, హోమోగామెటిక్ కండిషన్లో ఏమవుతుందంటే 1 XX క్రోమోజోమ్ అని వస్తుంది, లేదా హెట్రోగామెటిక్ కండిషన్ అయితే XY కండిషన్. XY అంటే ఇక్కడ చూడండి, ఇది ఒక సెక్స్ క్రోమోజోము, ఇది ఒక సెక్స్ క్రోమోజోము. అంటే ఇక్కడ సెక్స్ క్రోమోజోమ్ ఒకలాగా ఉంది, ఇక్కడ సెక్స్ క్రోమోజోమ్, అంటే ఇవి రెండు ఒకేలాగా ఉన్నాయి. కానీ ఇక్కడికి వచ్చేకాడికి ఇక్కడ ఒక సెక్స్ క్రోమోజోమ్ ఉంది, ఇక్కడ ఒక సెక్స్ క్రోమోజోమ్ వేరుగా ఉంది, దాన్ని హెట్రోగామెటిక్ కండిషన్ అని అంటారు. ఇప్పుడు మనం ఫస్ట్ కండిషన్కి పోదాము. ఫస్ట్ కండిషన్లో ఏం చేద్దామంటే, ఇక్కడ చూడండి, మీకు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మీకు మేల్స్ని ఎలా గుర్తిస్తారో తెలుసా? ఏ మార్క్,
ఏనా ఐడియా నాన్న? మేల్స్ని ఇలా ఒక రౌండ్ వేసి ఒక యారో మార్క్ వేస్తే ఇది సైన్స్ పరంగా దట్ ఈస్ మేల్. అదే ఫీమేల్స్ అయితే ఇలా గుర్తిస్తారు. ఇజ్ ఇట్ ఇట్? ఇప్పుడు ఫస్ట్ సబ్జెక్ట్కి వద్దాం. మేల్ హెటరోగామెటిక్ కండిషన్, మేల్ హెటరోగామెటిక్ కండిషన్. ఫస్ట్ చూడండి, మేల్ హెటరోగామెటిక్ కండిషన్ అంటే ఏంటి? మేల్స్లో డిఫరెంట్ గ్యామెట్స్ అంటే డిఫరెంట్ ఆ యొక్క క్రోమోజోమ్స్ ఉంటాయి, అవునా? ఆ కండిషన్, ఫస్ట్ కండిషన్లో మనం ఏం చూడొచ్చు అంటే ఎక్స్ఓ కండిషన్. ఇక్కడ చూడండి, ఎక్స్ ఓ అని చెప్తాం కానీ అక్కడ ఏమి లేదు. ఇక్కడ చూడండి అన్న, ఇక్కడ ఏంటంటే కొన్ని జీవులు, దట్ ఈజ్ ఒక సైంటిస్ట్ చెప్పాడు, క్లంగ్, ఎంసీ క్లంగ్ అనే సైంటిస్టు. అతను ఏం చేశాడంటే గ్రాస్ ఆపర్లో తను రీసెర్చ్ చేశాడు. ఆ రీసెర్చ్లో భాగంగా అతను కొన్ని విషయాలు కనుక్కున్నాడు. అవి ఏంట్రా అంటే, ఆటోజోమ్స్తో పాటు రెండు సెక్స్ క్రోమోజోమ్ ఉన్నట్టయితే అది ఫీమేల్ అంట. ఆటోజోమ్తో పాటు ఒకే ఒక సెక్స్ క్రోమోజోమ్ ఉన్నట్టయితే అది మేల్ అంట. డిఫరెన్స్ అర్థమైందా? డిఫరెన్స్ అండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక డయాగ్రామ్, మన టెక్స్ట్ బుక్లో వచ్చినటువంటి డయాగ్రామ్ మనం ఫాలో అవుదాం. ఫస్ట్ కేస్ ఆల్వేస్ లేడీస్ ఫస్ట్. సో లేడీస్ ఫస్ట్ కేసులో అతను చెప్పినటువంటి రూల్ ప్రకారము సింబల్ ఇలా వేస్తాము. ఆటోజోమ్స్ అంటే డిప్లాయిడ్ కండిషన్ కాబట్టి రెండు ఏళ్ళు పెట్టాము, డిప్లాయిడ్ కండిషన్ కాబట్టి రెండు ఏళ్ళు పెట్టాము. తర్వాత ఆ యొక్క సెక్స్ క్రోమోజోమ్స్ ఎన్ని ఉంటాయి? రెండు ఉంటాయి. సో ఫీమేల్స్ అతను చెప్పిన ప్రకారము రెండు ఎక్స్లు. ఇది ఇదేంటిది? క్యారియోటైప్ అంటారు దీన్ని. ఏమంటారు? క్యారియోటైప్ అంటారు. సో ఇక్కడ అతను నెక్స్ట్ మేల్, మేల్కి వస్తే సేమ్ ఆటోజోమ్స్ డిప్లాయిడ్ కండిషన్ రెండు వేసుకున్నాము. అతని కండిషన్ ప్రకారము ఒక ఎక్స్ ఉంటుంది, ఒకటి ఎంటీ, దట్ ఈస్ ఓ. ఇప్పుడు దీని నుంచి గ్యామెట్స్ ఏమొస్తుంది? దీని నుంచి గ్యామెట్స్ కామన్గా ఏ ఎక్సే కదా వస్తుంది కామన్గా, అవునా కదా? అవునా కాదా? నెక్స్ట్ దీంట్లో నుంచి గ్యామెట్స్ రెండు రకాలు వస్తాయి, ఏ ఎక్స్ అని ఒక కండిషను లేదా ఏ ఓ కండిషను. ఇప్పుడు ఇది ఇది కలిస్తే ఏమవుతుంది? ఏ ఏ ఎక్స్ ఎక్స్ ఫీమేల్ వచ్చింది. ఒకవేళ ఇది ఇది కలిస్తే ఏ ఏ ఎక్స్ ఓ కండిషన్, దట్ ఈజ్ మేల్ వస్తుంది. సో అది అక్కడ జరుగుతున్నటువంటి ప్రాసెస్. మీకు టెక్స్ట్ బుక్లో ఏ ఎక్స్ ఏ ఎక్స్ ఇలా ఇచ్చాడు, మీకు ఇలాగైతే ఈజీగా అర్థమవుతుంది, అవునా కదా? ఇక్కడ టెక్స్ట్ బుక్లో ఏ ఎక్స్ ఇచ్చాడు, ఏ ఎక్స్ ఏ ఇచ్చాడు అంటే సింపుల్గా ఇచ్చాడు మనం. ఇది మీకైతే ఇది క్లియర్గా ఉంటుంది. నన్ను ఇక్కడ చూడండి, ఇది డిప్లాయిడ్ సెల్లో ఉండే కండిషను, ఇదేంటిది ఎగ్ కండిషన్, ఇది స్పెర్మ్ కండిషన్. మీకు ఇది అర్థమైందా? అంటే ఇక్కడ ఏంటిది కండిషన్ ఏంటంటే, సెక్స్ క్రోమోజోమ్స్ అనేవి మేల్స్లో ఒకటే ఉంటుంది, అంటే హాఫే ఉంటుంది, హాఫ్ ఉండదు. అదే ఫీమేల్స్లో అయితే రెండు ఉంటుంది, దట్ ఈస్ కంప్లీట్, దట్ ఈస్ ఫుల్లీ అని అర్థము. ఇజ్ ఇట్ అర్థమైందన్న? నెక్స్ట్ కండిషన్, నెక్స్ట్ మీకు ఇది అర్థమైంది అవునా? ఫీమేల్స్లో ఆటోజోమ్స్ డిప్లాయిడ్ కండిషన్ కాబట్టి డబుల్ ఏ వేసుకున్నాము, సెక్స్ క్రోమోజోమ్స్ రెండు కాబట్టి రెండు వేసుకున్నాము, వాటి గ్యామెట్స్ కామన్గా ఉంటాయి కాబట్టి ఏ ఎక్స్ అయినా లేదా ఏ ఎక్స్ ఇలా వేసుకున్నా ఒకటే. ఓకే, ఇలాగనే వేసుకోవచ్చు, లేదు మీకు ఇలా ఇంట్రెస్ట్ అయితే ఇలా కూడా వేసుకోవచ్చు. ఏ ఏ ఎక్స్ ఇది మామూలుగా ఉండే కండిషను, ఇది ఏ ఏ ఎక్స్ ఓ కండిషను. దీన్ని మనం డివైడ్ చేసుకోవచ్చు, ఏ ఎక్స్ ఒకటి, ఏ ఓ ఒకటి. నెక్స్ట్ ఇక్కడ కూడా మనం దీన్ని డివైడ్ చేసుకోవచ్చు, ఏ ఎక్స్ ఏ ఎక్స్గా డివైడ్ చేసుకోవచ్చు. సో ఇవి రెండు మనం కలిపితే ఏ ఏ ఎక్స్ ఎక్స్ కండిషను, లేదు ఇవి రెండు కలిపితే ఏ ఏ ఎక్స్ ఓ కండిషన్. ఇలాగైనా చేయొచ్చు,
అలాగనే చేయొచ్చు. ఇస్ ఇట్ రైట్? అర్థమైందా? ఇది ఫస్ట్ కండిషన్. సెకండ్ కండిషన్లో ఇంట్రెస్ట్ ఎక్కడన్నా నువ్వు ఎత్తి పెట్టుకున్నావా? నానా ఇక్కడ ఫస్ట్ కండిషన్లో ఏంటి? మేల్స్లో సెక్స్ క్రోమోజోమ్స్ సగం ఉన్నాయి అని అర్థం. అందువల్ల డిఫరెన్షియేషన్ వచ్చింది. ఇంకో కండిషను ఏంటంటే సేమ్, మళ్ళీ మనం ఏం చేస్తాము, ఫిమేల్కి ఫస్ట్ ప్రయారిటీ ఇచ్చి రెండు ఏఏ ఎక్స్ ఎక్స్ ఇచ్చాము, మేల్స్కి వచ్చేకాడికి సెకండ్ ప్రయారిటీ ఇచ్చాము ఏఏ ఎక్స్ వై ఎక్స్ వై. సో క్యారియోటైప్ ఏమొచ్చింది దీనికి? ఏఏ ఎక్స్ ఎక్స్ అంటే ఏంటి? ఆటోసోమ్స్ డిప్లాయిడ్ కండిషన్ కాబట్టి రెండు ఏళ్ళు పెట్టాము, సెక్స్ క్రోమోజోమ్స్ రెండు ఉన్నాయి ఫిమేల్లో, వెరాస్ మేల్స్లో కూడా రెండు ఉన్నాయి, మేల్స్లో కూడా రెండు ఉన్నాయి. కాకపోతే ఏంటంటే డిస్సిమిలర్ క్రోమోజోమ్స్, ఒకటి ఎక్స్ క్రోమోజోము ఒకటి వై క్రోమోజోమ్. ఇందుకు ముందు మనం చేసుకున్నప్పుడు వై క్రోమోజోమ్ లేదు, కానీ ఇక్కడ డిస్సిమిలర్ అంటే అక్కడ హాఫ్ సెక్స్ క్రోమోజోమ్, ఇక్కడ డిస్సిమిలర్ సెక్స్ క్రోమోజోమ్. సో ఇక్కడ కండిషన్ మనం ఏదైనా రాసుకోవచ్చు అర్థం చేయలేగా, ఏ ఎక్స్ ఒకటి ఏ ఎక్స్ ఒకటి ఏ ఎక్స్ ఒకటి ఏ వై ఒకటి. సో ఇవి రెండు కలిస్తే ఏఏ ఎక్స్ ఎక్స్ కండిషను, ఇవి రెండు కలిస్తే ఏఏ ఎక్స్ వై కండిషన్. సో ఎక్స్ వై కండిషన్, ఈ కండిషన్లో ఏమొస్తుంది? మేల్, ఈ కండిషన్లో ఫీమేల్. ఆల్మోస్ట్ ఇది మన యొక్క హ్యూమన్ బీయింగ్స్లో ఉండేది, అదే హ్యూమన్ బీయింగ్స్లో ఉండేది కూడా అదే, అవునా? సో డ్రాసోఫిల్లా హ్యూమన్ బీయింగ్స్ దగ్గరగా రిలేట్ అయి ఉన్నాయని చెప్పవచ్చు, లేదా ఒకటే అని కూడా చెప్పవచ్చు. సో దస్ ఈస్ అబౌట్ మేల్ హెట్రోగామిటిక్ కండిషన్, అవునా? మేల్స్లో డిఫరెన్షియేషన్ వస్తే ఇలా కండిషన్. ఇప్పుడు సృష్టిలో అన్ని జీవులు ఒకేలాగా ఉండవు, వేరేలాగా ఉంటాయి. సెకండ్ సినారియో చూసుకున్నట్టయితే ఫీమేల్ హెట్రోగామిటిక్ కండిషన్, ఫీమేల్ హెట్రోగామిటిక్ కండిషన్. ఇప్పుడు ఇది మేల్ అయింది, నెక్స్ట్ ఫీమేల్ హెట్రోగామిటిక్ కండిషన్. ఫీమేల్ హెట్రోగామిటిక్ కండిషన్లో ఏంటది ఫస్ట్ కేస్? జెడ్ఓ నానా, జెడ్ఓ జెడ్ జెడ్ కండిషన్ మీకు గుర్తుపెట్టుకోవడానికి. ఇది ఆ మామూలుగా ఆటోమేటిక్గా ఏఏ ఆటోమేటిక్గా ఏఏ, మామూలుగా ఫస్ట్ ప్రయారిటీ ఫీమేలు సెకండ్ ప్రయారిటీ మేల్కి ఇస్తాము. దీంట్లో నుంచి మనకు వచ్చే గ్యామెట్స్ ఎలా ఉంటుంది? ఏ జెడ్ ఏ ఏమి లేదు, నెక్స్ట్ ఏ జెడ్ ఏ జెడ్ కండిషన్. ఇప్పుడు ఇవి రెండు కలిసాయి ఏ ఏ జెడ్ ఓ కండిషన్, ఇవి రెండు కలిస్తే ఏఏజెడ్ జెడ్ కండిషన్. సో ఇది ఏమిటి, ఇది ఏంటిది జెడ్ఓ కండిషన్ అంటే ఫీమేల్, వెరాస్ ఇది మేల్. నన్ను ఇక్కడ బేసిక్గా డిఫరెన్షియేషన్ చూడాలంటే ఏంటంటే సేమ్, ఇందుకు ముందు ఎలాగైతే మేల్స్లో సగం క్రోమోజోమ్సే ఉన్నాయి సెక్స్ క్రోమోజోమ్స్ అన్నామో, ఇక్కడ కూడా ఏం జరుగుతుంది? రెండు క్రోమోజోమ్స్లు ఉండాల్సిన, రెండు సెక్స్ క్రోమోజోమ్స్లు ఉండాల్సిన చోట సగం క్రోమోజోమ్సే ఉన్నాయి. అంటే ఇక్కడ చూడండి, రెండు జెడ్లు ఉండాల్సిన చోట, రెండు జెడ్లు అనే సెక్స్ క్రోమోజోమ్స్ ఉండాల్సిన చోట, రెండు జెడ్ ఎక్స్ క్రోమోజోమ్స్లు సెక్స్ క్రోమోజోమ్స్లు ఉండాల్సిన చోట ఒకటి మాత్రమే ఉంది, ఒకటి లేదు. ఇది క్లియర్గా అర్థం చేసుకోవాలి. ఇజ్ ఇట్ రైట్? ఆటోసోమ్స్ డిప్లాయిడ్ కండిషన్ కాబట్టి ఏఏ పెట్టుకున్నాము, ఇది జెడ్ఓ అని ఎందుకు పెట్టుకున్నామంటే సెక్స్ క్రోమోజోమ్ దేంట్లో బటర్ఫ్లైస్లో సెక్స్ క్రోమోజోమ్ని జెడ్ అని పిలుస్తారు నన్ను. అంటే పేర్లు ఒక్కొక్క జీవిలో సెక్స్ క్రోమోజోమ్కి, మనిషికి అయితే ఎక్స్ అండ్ వై అని ఇచ్చారు, గ్రాస్ ఆఫర్లు అయితే జెడ్డబ్ల్యూ జెడ్ జెడ్ అని ఇచ్చారు, సారీ జెడ్ జెడ్ కానీ జెడ్ఓ అని ఇచ్చారు దేంట్లో బటర్ఫ్లైస్లో. సో ఇక్కడ చూడండి బటర్ఫ్లైస్లో సెక్స్ క్రోమోజోమ్స్ ఎన్ని ఉన్నాయి? ఒకటి జెడ్ ఉంది, ఇంకోటి జెడ్ ఉండాలి కానీ లేదు. అది ఏమైపోయింది? హెట్రోగామిటిక్ కండిషన్లో ఫిమేలు అయింది, ఇక్కడ కామన్గా ఉంది అది మేల్ అయింది. నెక్స్ట్
నెక్స్ట్ జెడ్ కండిషన్. సో జెడ్ డబ్ల్యూ అంటే సేమ్ ముందర 2 A వేసుకుంటాము, ఈ పక్క 2 A వేసుకుంటాము, అవునా? సో వేసుకున్న తర్వాత ఇది ఫస్ట్ ప్రయారిటీ, మేల్ ఫిమేల్, ఇది మేల్. సో దీని యొక్క గ్యామెట్స్ మనం ఎలా రాసుకోవచ్చు, ఏజెడ్ ఏడబ్ల్యూ, ఇక్కడ కామన్గా ఏజెడ్ ఏజెడ్. సో ఇవి రెండు కలిస్తే ఏజెడ్ ఏజెడ్, అవునా? ఏజెడ్డబ్ల్యూ. ఏంటి తేడా అంటే ఇక్కడ ఫీమేల్లో ఫీమేల్ సెక్స్ క్రోమోజోమ్ వచ్చి జెడ్ డబ్ల్యూ కండిషన్. మనిషిలో ఎలాగైతే ఎక్స్ వై అని మేల్లో ఉందో ఇక్కడ కండిషన్ డిఫరెంట్ అయింది. ఏంటిది, సెక్స్ క్రోమోజోమ్ జెడ్ సెక్స్ క్రోమోజోమ్ డబ్ల్యూ ఉంది, అంటే ఇక్కడ డిస్సిమిలర్ కండిషన్. డిస్సిమిలర్ కండిషన్. ఇవన్నీ పక్కన పెడితే ఒక కాన్సెప్ట్ మళ్ళా ఒకసారి రిపీట్ అవుతుంది మైండ్లో. ఏంటిది అంటే హెటెరోగామిటిక్ కండిషన్ 2 types మనకి ఎగ్జిబిట్ అవుతుంది. 2 types. ఫస్ట్ హెటెరోగామిటిక్ కండిషన్ ఎక్కడ వస్తుంది, ఎలా వస్తుందంటే హాఫ్ క్రోమోజోమ్స్ మాత్రమే ఉండడం ఒక కండిషను. సెకండ్ కండిషను డిస్సిమిలర్ క్రోమోజోమ్స్ ఉండేది ఒక కండిషను. అంటే కదా, అంతే కదా, ఎక్స్ఓ అంటే ఏంటి, ఒక రెండు ఎక్స్లు ఉండాల్సిన చోట ఒకటే ఉంది, అంటే సంఖ్యాపరంగా సగం తగ్గిపోయినటువంటి హెటెరోగామిటిక్ కండిషన్. లేదా ఎక్స్ ఎక్స్ ఉండే కండిషన్, అంటే ఎక్స్ వై కండిషన్, అంటే ఏంటి, డిస్సిమిలర్ కండిషన్, అవునా? సో దీన్ని బట్టి అర్థం ఏంటంటే హెటెరోగామిటిక్ కండిషన్ 2 సందర్భాల్లో వస్తుంది. ఒకటి పూర్తిగా 2 సెక్స్ క్రోమోజోమ్స్ ఉండాల్సిన చోట ఒక సెక్స్ క్రోమోజోమ్ ఉంటే అది సంఖ్యాపరంగా హెటెరోగామిటిక్ కండిషను. రెండో కండిషను ఒకే విధమైనటువంటి సెక్స్ క్రోమోజోమ్ లేకుండా వేరుగా ఉన్నట్టయితే, వేరువేరుగా ఉన్నట్టయితే దాన్ని హెటెరోగామిటిక్ కండిషన్. మనకి ఇక్కడ కూడా చూడండి, ఇది కొన్ని బర్డ్స్లో, కొన్ని రెప్టైల్స్లో, కొన్ని ఫిషెస్లో ఇలాంటి కండిషన్ మనకి వస్తూ ఉంటుంది. ఆ కండిషన్స్ ఏంటంటే ఫీమేల్లో డిస్సిమిలర్ సెక్స్ క్రోమోజోమ్స్ ఉంటుంది. అందుకే దీన్ని ఏమంటారంటే హెటెరోగామిటిక్ కండిషన్ ఇన్ ఫీమేల్స్. ఫీమేల్ హెటెరోగామిటిక్, మేల్ హెటెరోగామిటిక్ అయింది, ఫీమేల్ హెటెరోగామిటిక్. నన్ను ఇవన్నీ పక్కన పెడితే చాలా సింపుల్గా మీకు ఇంత ముందు ఫస్ట్లోనే చెప్పాను కదా, ఒక చిన్న బొమ్మ, ఒక 4 lines. ఏంటిది, ఎక్స్ఎక్స్ ఎక్స్ఓ, ఎక్స్ఎక్స్ ఎక్స్వై, తర్వాత ఏంటిది, జెడ్ఓ జెడ్ జెడ్, జెడ్ డబ్ల్యూ జెడ్ జెడ్, తర్వాత ఇక్కడ గ్రాస్ ఆపర్ హ్యూమన్ బీయింగ్ రాసుకోండి, డ్రోసోఫిలా రాసుకోండి. నెక్స్ట్ ఇక్కడ బటర్ఫ్లై, నెక్స్ట్ ఇక్కడ బర్డ్స్. ఇక్కడ చూడండి మొత్తం ఆన్సర్ దీంట్లో రాసే వచ్చా, ఆ ఈ చిన్న కాన్సెప్ట్ని మనం గుర్తుపెట్టుకుంటే ఇంత పెద్ద డయాగ్రామ్ వేసుకుంటూ పోవచ్చా, అవునా కదా? అందుకే మీకు రైట్ ఫ్రమ్ బిగినింగ్ కూడా ఇదే చెప్పాను. జస్ట్ క్రోమోజోమ్ క్యారియోటైప్ కండిషన్ అన్నిట్లోనూ 2 A ఉంటాయి, అన్నిట్లోనూ 2 A ఉంటాయి. ఫస్ట్ మనం ఏమిస్తాము ప్రిఫరెన్స్, ఫీమేల్ ఇస్తాము, ఇది మేల్ ఇస్తాం. ఇజ్ ఇట్ రైట్? చాలా ఈజీ కదా ఈ క్వశ్చన్. అయితే ఇవన్నీ పక్కన పెడితే 4 marks ఓన్లీ హ్యూమన్ సెక్స్ డిటర్మినేషన్ ఇస్తాడు. అప్పుడు ఏం చేయాలి, ఈ చిన్న ఆన్సర్ని కొంచెం ఎలాబొరేట్ చేసుకోవాలి. ఎలా ఎలాబొరేట్ చేసుకోవాలి, ఎలా ఎలాబొరేట్ చేసుకోవాలంటే, నెంబర్ 1, ఫస్ట్ హ్యూమన్ బీయింగ్లో 23 pairs లేదా 46 chromosomes ఉంటుంది అని రాసుకోవాలి. తర్వాత కండిషన్లో మేల్స్లో ఒకలాగా ఉంటుంది, ఫీమేల్స్లో ఒకలాగా ఉంటుందని ఇంకొంచెం దాన్ని ఎలాబొరేట్ చేసుకోవాలి.
అది ఎలా ఎలాబరేట్ చేసుకుంటామంటే, మేల్స్లో 22 పెయిర్స్ వచ్చి ఆటోసోమ్స్, ఒక పేరు సెక్స్ క్రోమోజోము అని ఎలాబరేట్ చేసుకుంటాం. దీన్ని ఇంకొంచెం ఎలాబరేట్ చేసుకోవాలి అంటే 22 ఎక్స్ వై క్రోమోజోమ్స్ అని ఎలాబరేట్ చేసుకుంటాము. నెక్స్ట్ ఫీమేల్కి వచ్చేకాడికి ఏం రాసుకుంటాము, 22 పేర్స్ ఆటోజోమ్స్, ఇక్కడ కూడా ఆటోజోమ్సే, వన్ పేర్ సెక్స్ క్రోమోజోమ్, కాకపోతే ఈ వన్ పేర్ వచ్చి రెండు ఎక్స్ క్రోమోజోమే అని మెన్షన్ చేసుకుంటాం. ఇజ్ ఇట్, ఇది కొంచెం ఎలాబరేట్ చేసుకున్నాము. నెక్స్ట్ సిచ్యువేషన్కి వద్దాం. ఇప్పుడు టెన్త్ క్లాస్లోను ఎయిత్ క్లాస్లోను ఇంటర్మీడియట్లోను సెక్స్ డిటర్మినేషన్ హ్యూమన్ బీయింగ్ చాలా స్ట్రెస్ చేస్తున్నాడు. దానికి ప్రధానమైనటువంటి కారణం ఏంటంటే, సొసైటీ ఈజ్ ఇన్ ఫాల్స్ ఇల్యూషన్ బ్లేమింగ్ ది ఫీమేల్స్. అంటే సమాజము ఆడవారిని తప్పు పడుతోంది, వారు తప్పు చేయకపోయినా. ఎందుకంటే పుట్టబోయే శిశువు ఆడ శిశువా మగ శిశువా అనేది నిర్ణయించబడేది పురుషుడి యొక్క స్పెర్మ్స్ మీద ఆధారపడి ఉంటుంది, స్త్రీల మీద కాదు. కారణం ఏంటంటే, స్త్రీలో ఎగ్స్ అనేవి ఒకే టైపు, కామన్ టైపు, బట్ మేల్స్లో ఉండే స్పెర్మ్స్ కాంబినేషన్ బట్టి, వాటి యొక్క ఫర్టిలైజేషన్ బట్టి మాత్రమే వ్యత్యాసం ఉంటుంది. అందుకోసమే దీన్ని చాలాసార్లు స్ట్రెస్ చేస్తున్నాడు. ఇప్పుడు ఫస్ట్ కేసు కొద్దాం. మేల్స్, మేల్స్లో డిప్లాయిడ్ కండిషన్, డిప్లాయిడ్ కండిషన్ అంటే ఏంటి, 46 క్రోమోజోమ్స్ లేదా 23 పేర్స్. ఈ 23 పేర్స్ ఏమవుతుంది, స్పెర్మిటోజెన్సిస్ జరిగేటప్పుడు, స్పెర్మిటోజెన్సిస్ జరిగేటప్పుడు మియోసిస్ జరుగుతుంది. మియోసిస్ జరుగుతుంది. మియోసిస్ జరుగుతుందంటే అర్థం ఏంటంటే, ఒక సెల్లు కాస్త ఫస్ట్ మైటాటిక్ డివిజన్ జరిగి రెండు సెల్స్ ఏర్పడతాయి. ఆ తర్వాత మియోసిస్ ప్రక్రియ జరిగి నాలుగు ఏర్పడుతుంది. ఇది పైన చెప్పడానికి బాగుంటుంది, కానీ డెప్త్కి వెళ్తే ఒక సెల్ అంటే 46 క్రోమోజోమ్లు. ఈ 46 క్రోమోజోమ్లు మైటోసిస్ అంటే ఏంటి, ఈక్వల్గా డివైడ్ అవ్వడం, అవునా. సో అంటే ఏంటి, రిప్లికేషన్ జరిగి ఈక్వల్ నెంబరు ఏర్పడము. అంటే ఏంటి, 46 క్రోమోజోమ్ కాస్త ఈ పక్క 46, ఈ పక్క 46 వస్తుంది. నెక్స్ట్ ఈ యొక్క మియోటిక్ డివిజన్ జరిగేటప్పుడు ఈ 46 కాస్త ఏమవుతుంది, ఇట్ సైడ్ 23, ఇట్ సైడ్ 23, ఇట్ సైడ్ 23, 23. అంటే ఒక 46 క్రోమోజోమ్ కలిగినటువంటి ఒక సెల్లో నుంచి స్పెర్మటోజెన్సిస్ ప్రక్రియ ద్వారా 23 కలిగినటువంటి గ్యామెట్స్ ఒక నాలుగు ఏర్పడుతుంది. ఇలా ఏర్పడే క్రమంలో స్పెర్మ్స్ నుంచి మనకేం చూద్దాము, స్పెర్మ్స్, ఈ స్పెర్మ్స్ నుంచి 46 కాస్త ఏమవుతుంది, 23 అంటే ఏంటి, 22 ఆటోజోమ్స్ ఒక సెక్స్ క్రోమోజోమ్, 22 ఆటోజోమ్స్ ఒక సెక్స్ క్రోమోజోమ్ వస్తుంది. అదే ఫీమేల్కి వచ్చినట్టయితే ఫిమేల్లో కూడా ఓజెన్సిస్ జరిగి, అవునా, ఆ యొక్క ఎగ్ మియోటిక్ డివిజన్ జరిగి అక్కడ కూడా హ్యాప్లాయిడ్ కండిషన్ వస్తుంది. అంటే ఏంటి, మనిషిలో 46 క్రోమోజోమ్తో డిప్లాయిడ్ కండిషన్లో ఉండేది కాస్త, అవునా, గ్యామెట్స్ ఏర్పడేటప్పుడు, గ్యామెట్స్ అంటే ఎగ్ కానీ స్పెర్మ్ కానీ ఏర్పడేటప్పుడు ఏమవుతుందంటే, ఒక్క ఎగ్ ఎటువంటి కండిషన్ వస్తుంది, 22 ఆటోజోమ్స్ లేదా 22 ఆటోజోమ్స్ ఒక్క సెక్స్ క్రోమోజోమ్, దట్ ఈస్ ఎక్స్ క్రోమోజోమ్, అవునా. ఇక్కడ కండిషన్ చూడండి, ఈ యొక్క ఇవి రెండు కలిసాయనుకో, అంటే ఈ స్పెర్మ్
ఈ యొక్క ఎగ్గుగాని కలిస్తే ఏమవుతుంది 44 ఎక్స్ వై అప్పుడు ఎటువంటి చైల్డ్ వస్తుంది మేల్ చైల్డ్ వస్తుంది అదే ఒకవేళ ఇవి రెండు కలిస్తే 44 ఎక్స్ ఎక్స్ అంటే ఫీమేల్ చైల్డ్ సో దీని బట్టి ఏం చెప్పొచ్చు అంటే ది సెక్స్ ఆఫ్ ది చైల్డ్ ఈస్ డిటర్మైన్డ్ బై ది ద టైప్ ఆఫ్ సెక్స్ క్రోమోజోమ్ విచ్ ఈస్ ఫ్యూజింగ్ విత్ ఎగ్ వేర్ ద ఎగ్ ఈజ్ సిమిలర్ సో ఓన్లీ స్పెర్మ్స్ ఆర్ డిఫరెంట్ హ్యావింగ్ ఎక్స్ క్రోమోజోమ్ ఆర్ వై క్రోమోజోమ్ ఇఫ్ వై క్రోమోజోమ్ కంటైనింగ్ స్పెర్మ్ యునైట్స్ విత్ ఎగ్ దెన్ ఇట్ విల్ ఫార్మ్ ఏ బాయ్ చైల్డ్ వేర్ ఇఫ్ ది స్పెర్మ్ కంటైనింగ్ ఎక్స్ సెక్స్ క్రోమోజోమ్ ఇఫ్ ఇట్ యునైట్స్ విత్ ఎగ్ ఇట్ ఫార్మ్స్ అ ఫీమేల్ చైల్డ్ ఇది అక్కడ జరుగుతున్నటువంటి ప్రాసెస్ ఇక్కడ చూడండి అన్న మీకే అర్థమై ఉంటుంది దీన్ని మనం ఏం చేస్తున్నాము ఎలాబరేట్ చేసాం ఉన్న ఫ్యాక్ట్ని ఇంకొంచెం బయటికి చెప్పుకుంటూ వచ్చాము ఒరే మనిషి శరీరంలో 46 క్రోమోజోమ్స్ ఉంటుంది దాన్ని రెండుగా డివైడ్ చేస్తే 23 pairs ఇస్ దట్ మీకు ఇంకొక కాన్సెప్ట్ కూడా మీకు అర్థమై ఉంటుంది ఏంటంటే ఒక శిశువుకి 23 క్రోమోజోమ్స్ ఎక్కడి నుంచి వస్తాయి ఫాదర్ నుంచి ఇంకొక 23 ఎక్కడి నుంచి వస్తాయి మదర్ నుంచి సో వీఆర్ హ్యావింగ్ ద క్రోమోజోమ్స్ హాఫ్ ఫ్రమ్ దవర్ మదర్ అండ్ హాఫ్ ఫ్రమ్ ది ఫాదర్ అవునా ఇది ట్రై దట్స్ అబౌట్ సెక్స్ డిటర్మినేషన్ బై క్రోమోజోమల్ థియరీ